హెగాయ్స్ మధో హేర్ ఈరోజు మనం చూడబోయేది ఎలా మన మొబైల్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ మెసేజెస్ అలాగే పిక్చర్స్ వీడియోస్ అలాగే మన ఏవైతే యాప్స్ ఇన్స్టాల్ చేసామో ఆ యాప్స్ సో ఇవన్నీ మన కంప్యూటర్లోకి ఎలా బ్యాకప్ చేసుకోవాలి అన్నది ఈరోజు మనం చూద్దాం సో ముందుగా మీరు మీ కంప్యూటర్లో ఏం డౌన్లోడ్ చేయాలంటే వండర్ షేర్ మొబైల్ గో అనే యాప్ డౌన్లోడ్ చేయాలన్నమాట సారీ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలన్నమాట సో వన్స్ మీరు ఇలా అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత సో మీరు మొబైల్ కనెక్ట్ చేశారనుకోండి సో మీ ఫోన్లో తర్వాత మళ్ళీ యూఎస్బి డీబగ్గింగ్ కూడా యాక్టివేట్ చేయాలన్నమాట సో యూఎస్బీ డీబగింగ్ ఎలా మీ ఫోన్లో యాక్టివేట్ చేయాలో ముందుగా చూద్దాం మనం సో ముందుగా మన ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ కింద బుల్టిన్ సెట్టింగ్స్ అని ఉంటుందన్నమాట సో చూసారా డెవలప్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బిల్ట్ నెంబర్లో దీన్ని ఒక సెవెన్ టైమ్స్ ఓపెన్ చేశారా క్లిక్ చేశారనుకోండి సో మనకి బ్యాక్ వస్తే డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతుంది ఆప్షన్ సో ఇందులో మీరు కిందకు వస్తే యుఎస్బీడి బింగ్ అనేది ఓపెన్ చేసి మీ ఫోన్ కనెక్ట్ చేశారనుకోండి సో అప్పుడు మనకి ఈ వండర్ షేర్ గో మొబైల్ గో యాప్కి కనెక్ట్ అవుతుందన్నమాట సో అప్లికేషన్కి సో వన్స్ మన ఫోన్ ఇలా కనెక్ట్ అయిన తర్వాత సో మన స్క్రీన్ ఇక్కడ ఇలా వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారా మనకి లెఫ్ట్ సైడ్లో యాప్స్ సో మనం ఏమైతే మన ఫోన్లో యాప్స్ ఇన్స్టాల్ చేసామో ఆ యాప్స్ అన్నీ మనకి ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట చూసారా సో ఇవన్నీ నేను యాప్స్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు వచ్చింది సో ఏదైనా మీరు కొత్త యాప్ ఇన్స్టాల్ చేయాలనుకోండి సో ఇన్స్టాల్ అని క్లిక్ చేశారనుకోండి సో కొత్త యాప్ ఇన్స్టాల్ చేయొచ్చు ఓకేనా సో ముందుగా మనం బ్యాకప్ ఎలా తీయాలి అన్నది చూద్దాం సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎలాగో సో ముందుగా మీరు ఇక్కడ సూపర్ టూల్ కిట్ అన్నదాన్ని క్లిక్ చేయండి ఓకే సో ఇలా క్లిక్ చేసిన తర్వాత వన్ క్లిక్ బ్యాకప్ అని చూసారా సో దాని మీద ఒకసారి క్లిక్ చేయండి సో చేసిన తర్వాత మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ టెక్స్ట్ మెసేజెస్ క్యాలెండర్స్ సో క్యాలెండర్లో ఏమైతే ఈవెంట్స్ పెట్టారో అవి అలాగే మనం రీసెంట్గా ఫోన్ చేసిన కాల్ లాక్స్ ఫొటోస్ మ్యూజిక్ వీడియో ఫైల్స్ యాప్స్ సో మొత్తం అన్ని మనకి బ్యాకప్ చేసుకోవచ్చమ్మా సిమ్ సి విత్ ఇన్ వన్ క్లిక్లో అలాగే మీరు ఏవైతే వద్దనుకుంటున్నారో సో ఆ వద్దన్నది మీరు ఇక్కడ జస్ట్ టిక్ తీస్తే చాలు సో అవి మీకు ఈ బ్యాకప్లో యాడ్ అవ్వవు ఓకే సో నేల నాకు అవసరం లేని టిక్ తీసేస్తున్నాను ఓకే సో అప్పుడు నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ ఒకటే కావాలనుకోండి సో టెక్స్ట్ మెసేజ్ ఒకటి క్లిక్ చేశాను ఓకేనా సో లొకేషన్ ఎక్కడ ఇది స్టోర్ అవ్వాలి బ్యాకప్ ఫైల్ అన్నది సో నేను ప్రస్తుతం ఇప్పుడు వచ్చి డెస్క్ టాప్ మేము పడుతున్నాం సో డెస్క్ ఓకే సో బ్యాకప్ నవన్ క్లిక్ చేశారనుకోండి సో మనం ఏమైతే టిక్ పెట్టామో అవన్నీ మనకి బ్యాకప్ అయిపోతాం అన్నమాట చూసారా కంగ్రాచులే కంగ్రాచులేషన్స్ బ్యాకప్ సక్సెస్ఫుల్ సో మీరు ఓకే చేయొచ్చు ఇప్పుడు సో ఇప్పుడు మనం ఇలా బ్యాకప్ చేసాం సో మనకి రేపన్న రోజున మనం ఫోన్ రీసెట్ చేసాం సో అప్పుడు మనం బ్యాకప్ చేసిన డేటాని మళ్ళీ మనం ఫోన్లోకి రీస్టోర్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం సో ముందుగా మీరు రీస్టోర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ పక్క దాంట్లో ఉన్నది సో రీస్టోర్ క్లిక్ చేసిన తర్వాత సో ఇది ఏం చేస్తుంది అంటే రీసెంట్గా మీరు బ్యాకప్ చేసినవన్నీ లొకేషన్ స్టోర్ చేసుకుని చూపిస్తుంది అన్నమాట సో చూసారా నేను ఇవాళ చేశాను సో ఇది ఒకటి వచ్చింది సో థర్టీ డేస్ ప్రీవియస్ ముందు చేశాను సో థర్టీ డేస్ ముందు ఎగో వచ్చింది చూసారా సో నేను ఇవన్నీ బ్యాకప్ చేసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు నేను రీస్టోర్ అని క్లిక్ చేశాను అనుకోండి మొత్తం అన్నీ రీస్టోర్ అయిపోతాయి నాకు సో నాకు వద్దు ఇది రీసెంట్గా చేసింది కావాలనుకుంటే సో రీసెంట్ సో అప్పుడు రీసెంట్గా పెట్టిన తర్వాత ఆ టెక్స్ట్ మెసేజ్ ఒకటి నేను బ్యాకప్ చేశాను కాబట్టి సో ఇదొకటి టిక్ పెట్టుకుని రీస్టోర్ అని బటన్ క్లిక్ చేస్తే ఆ మెసేజ్ అన్నీ నాకు రీస్టోర్ అయిపోతాయి అన్నమాట చూసారా సో ఇలా మనం ఈజీగా మన ఫోన్లో ఉన్న డేటాని బ్యాకప్ చేయొచ్చు అలాగే దాన్ని రీస్టోర్ కూడా మనం ఈ వండర్ షేర్ మొబైల్ గో యాప్ అప్లికేషన్ ద్వారా మనం బ్యాకప్ అలాగే రీస్టోర్ ఆప్షన్ని యూజ్ చేయొచ్చ సో నెక్స్ట్ వీడియోలో మనం ఎలా మనం ఒక యాప్ కంప్యూటర్లో నుంచి ఇన్స్టాల్ చేయాలి లేదా మన కాంటాక్ట్స్ కొత్త కాంటాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మేము ఎందుకు రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్